ప్రపంచంలో వైద్య సహాయ కేంద్రాలు ఎలా నిర్మిస్తున్నామంటే మనందరం ఏదో ఒక రోజున జబ్బు పడ్డం ఖాయమని మనం ఖచ్చితంగా నమ్ముతున్నాం. అది నిజం కానక్కర్లేదు. మీరు కనుక నర్మదమ్మతో ఉంటే అది జరగక్కర్లేదు. ఇదొక్కటే కాదు, ఇంకా ఎన్నో నదులున్నాయి. మీకు మీ మూలకాలను ఎలా నిర్వహించాలో తెలిస్తే అలా జరగక్కర్లేదు. మీకు అన్నిటినీ కాకపోయినా మీలో నీటిని గాలిని మీ కంట్రోల్లోకి తెచ్చుకోవటం చాలా చాలా సులభం. మీరు ఈ రెండింటినీ సరిగ్గా ఉండేలా చూస్తూ దాంతోపాటు మీరు తీసుకునే ఆహారంపై కాస్త ఎరుకతో ఉంటే మీకు డాక్టర్ అవసరమే రాదు. ఒకనొక సమయంలో ఊరంతటికీ ఒకే డాక్టర్ ఉండేవాడు, అది సరిపోయేది. కానీ ఇప్పుడు వీధికి ఐదుగురు డాక్టర్లున్నా సరిపోవటం లేదు. దీన్ని బట్టి మనం ఎలా జీవిస్తున్నామో తెలుస్తుంది. మనం ఎలా జీవించాలో మర్చిపోతే, మనకి జీవాన్ని ఇచ్చేదాని పట్ల గౌరవం పోతే, మనం నడిచే ఈ భూమిపై, పీల్చే ఈ గాలిపై, తాగే నీటిపై, మనని నిలకడగా ఉంచే ఈ ఆకాశంపై మనకి గౌరవం, కృతజ్ఞత లేకపోతే మన శరీరంలో ప్రవర్తించే తీరు చాలా వేరుగా ఉంటుంది. నీటికి అపారమైన జ్ఞాపక శక్తి ఉంటుందనడానికి ఈరోజు వైజ్ఞానిక ఆధారాలున్నాయి. మీరు నీటివైపు చూస్తూ ఒక ఆలోచన చేస్తే నీటి అణువుల యొక్క నిర్మాణం మారిపోతుంది. ఊరికే అలా చూస్తే దాని అణునిర్మాణం మారిపోతుంది. మీరు దాన్ని తాకితే అది మారుతుంది. ఎలా తాకుతారు అనేది చాలా ముఖ్యం. ఉదాహరణకి, వీళ్ళు దీన్ని ఇక్కడ ఒక రాగి పాత్రలో ఉంచి దానిమీద పువ్వు ఉంచుతున్నారు. ఎందుకంటే ఇదే దైవం. ఇంకో దేవుడెవరు? మీరు ఒకరోజు పాటు నీళ్లు తాకపోతే ఇది తప్ప వేరే దేవుడుండడు మీకు. కాబట్టి మీరు నీటితో ఎలా ప్రవర్తిస్తారు అనే జ్ఞాపకం నీటికి చాలా కాలం ఉంటుంది. మనం దాన్ని తాగే ముందు లేదా అది మన శరీరంలోకి వెళ్లే ముందు మనం దాంతో ఎలా ప్రవర్తిస్తామనేది మన వ్యవస్థ యొక్క నాణ్యతను సంపూర్ణంగా మార్చేస్తుంది. ఇది మనకెప్పటినుంచో తెలిసిన విజ్ఞానం. కానీ ఈవేళ ఆధునిక విజ్ఞానం దీని గురించి అనేక ప్రయోగాలు చేసి మనకి చెప్తోందేమిటంటే, నీరు అనేది ఒక ద్రవరూపంలో ఉన్న కంప్యూటర్ లాంటిది. దానికి జ్ఞాపకాలు, మేధస్సు తనకి తానుగా ఉన్నాయి. ఇదొక ద్రవరూపంలో ఉన్న కంప్యూటర్ అని అంటున్నారు నీటిని. మనకి ఇదంతా ఎప్పుడో తెలుసు. మనం తీర్థం అనేది ఎందుకు ఒక చుక్క తీర్థం కోసం గుళ్లలో నుంచుంటారు? ఎందుకంటే దానికి ఒక దివ్య స్మృతి ఉంటుంది. దాన్ని మీరు మీ వ్యవస్థలోకి తీసుకోవాలనుకుంటారు. అక్కడున్న మూర్తి మహిమగలదై ఆ నీరు ఆ మూర్తిని తాకి ఉంటే ఆ స్మృతి ఉన్న నీటిని మీరు మీలోకి చేర్చుకోవాలనుకుంటారు. కానీ ఇలాంటి పవిత్రమైన స్థలంలో ఉండటం అనేది నిజంగా ఓ వరం. కొన్ని పద్ధతుల ద్వారా నీటిలో ఎలా ఉండాలో మీకు తెలిస్తే ఎన్నో రకాల వ్యాధులు, దీర్ఘకాలిక సమస్యలు పూర్తిగా పోతాయి. అంటువ్యాధులు, మరికొన్ని దీర్ఘకాలిక వ్యాధులు, అంటువ్యాధులు బయట నుంచి వస్తాయి. వేరే జీవులు వచ్చి మన శరీరంలో చేరి ఇబ్బంది పెడతాయి. దానికి డాక్టర్ కావాలి, మందులతో యుద్ధం చేయాలి, వాటిని బయటికి పంపాలి. నిజానికి మనం చేసేది ఒక రసాయనిక యుద్ధం. కానీ మనుషుల్లో దాదాపు 70% జబ్బులు స్వయంగా తెచ్చుకునేవే. మనకి మనం తగ్గించుకోవచ్చు. మన శరీర వ్యవస్థలో మనమే తయారు చేసుకున్నాం. ఎందుకంటే మన శరీరంలోని మూలకాల్ని మనం నిర్వహించే పద్ధతే అందుకు కారణం. ఈ ఆధునిక జీవన పద్ధతులకి మన జీవితాన్ని నిలబెట్టే పదార్థాలపై కొంచెం కూడా కృతజ్ఞత లేదు. జీవితాన్ని నిలబెట్టే పదార్థాల నిర్వహణ ఎంతో చెడ్డగా ఉంటుంది. పైగా ఆ పదార్థాలు మనలో హాయిగా ప్రవర్తించాలని కోరుకుంటున్నాం. అది జరగని పని. ఇప్పుడు ఆధునిక విజ్ఞానం కూడా చెప్తోంది, నీటితో మీరు ఎలా ప్రవర్తిస్తే అది మీలోకి చేరి అలాగే ప్రవర్తిస్తుందని. మనం దాంతో సరిగ్గా ప్రవర్తించడం నేర్చుకోవాలి. మనం ఆరోగ్యంగా ఉండాలన్నా, శ్రేయస్సు కలగాలన్నా, విజయాలు సాధించాలన్నా, మీరు సంపన్నులుగా ఉండాలన్నా, మీలో ఉన్న మూలకాలు మీకు సహకరించడం ఎంతో ముఖ్యం.